హాయ్ అండి నమస్తే ఈరోజు దేవిశ్రీ గురుశ్రీ గారు అనగా మూడు ఏడు రెండు వేల ఇరవై శుక్రవారం రోజు మనందరికీ కూడా మంచి ఆయుర్క్షేమం అనేది తెలియజేశారు అది ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎవరైతే నల్లగా ఉన్నామని బాధపడుతున్నారో లేదా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ ఉన్నాయని బాధపడుతున్నారో ముఖం మీద మంగు మచ్చలు పిగ్మెంటేషన్స్ ఇలాంటివి ఏ అయితే ఉన్నాయి అవి పోవట్లేదని ఎవరైతే స్త్రీలు బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి ఆయుర్క్షేపం అనేది దేవి శ్రీ గురుజీ గారు ఈరోజు తెలియచేశారు దానికి చేయవలసిందల్లా సగ్గు బియ్యాన్ని తీసుకుని సగ్గుబియ్యం మన వంటల్లో వాడుకుంటాం కదా అది ఆరోగ్యానికి చాలా మంచిది ఆ సగ్గుబియ్యాన్ని ఎండలో ఒక గంటసేపు బాగా ఎండపెట్టి తర్వాత వాటిని మిక్సీ చేసి పౌడర్ లాగా చేసుకోవాలి ఆ పౌడర్లో పచ్చి పాలు అది ఆవు పాలైనా మామూలు పాలైనా పచ్చిగా ఉన్న పాలను కలుపుకొని మొఖానికి పేస్ట్ లాగా మొత్తం అంటే మొఖానికి ఎలా అంటే మనం ఏదైనా ఒక క్రీమ్ రాసి ఎలా ఉంచుతాం ఒక ప్యాక్ లాగా రాసి ఒక అర్ధ గంట సేపు లేదా ఇరవై నిమిషాలు ప్యాక్ వేసి వదిలేయాలి అలా ప్యాక్ మొత్తం ఆరిపోయిన తర్వాత శుభ్రంగా నీటితో కడిగి వేయాలి ఇలా ప్రతిరోజు కూడా చేయటం వల్ల అంటే ఇరవై రోజులు కానీ ముప్పై రోజులు కానీ చేయటం వల్ల వాళ్ళ ముఖంలో కాంతివంతం అనేది పెరుగుతుంది కలర్ అనేది పెరుగుతుంది ఈ మచ్చలు బ్లాక్ సర్కిల్స్ అంటే కళ్ళ దగ్గర ఉన్న బ్లాక్ సర్కిల్స్ ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా పోతాయి చాలా మంచి ఆయుర్క్షేమం వివరించారు సో ఈ టిప్ని అందరూ ఫాలో అవ్వండి ఈ దేవి శ్రీ గురుశ్రీ గారు చెప్పిన టిప్స్ అన్నీ ఆయుర్ క్షేమాలన్నీ చాలా బాగా పనిచేస్తున్నాయి అందరూ కూడా తప్పకుండా దీన్ని ఫాలో అవ్వండి ఉంటాను ఫ్రెండ్స్